హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మటన్ బిర్యానీ. చాలా సింపుల్గా రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఎప్పుడు దమ్ బిర్యానీలు చేసుకుంటూనే ఉంటాక. అలా కాకుండా ఒకసారి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే రైస్ కుక్కర్లో ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. 1-2 సార్లు కడిగేసుకోండి. మటన్ ముక్కలు వీలైతే కొంచెం పెద్ద పెద్దగానే తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఇలా బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, 4-5 లవంగాలు, 4 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 స్టార్ పువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అన్నీ కూడా వేసేసుకోండి. మీకు ఇష్టమైతే 4-5 మిరియాలు కూడా వేసుకోండి. నా దగ్గర లేవు, అందుకే నేను ఆ రోజు వేయలేదు. ఇవన్నీ కూడా వేయాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్నవి మాత్రం వేసుకోండి. 1-2 మిస్ అయినా పర్వాలేదు. ఇంక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, కారం, 4 పచ్చిమిర్చీలు చీలికలు చేసేసి పొడవుగా వేసేసుకోండి. 1-3 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మీరు బయట దొరికే తెచ్చుకున్న వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇంట్లోనే ఉల్లిపాయని కట్ చేసి పొడవుగా సన్నగా ఆయిల్ వేసి వేయించేసుకోండి. బాగా వేగిన తర్వాత తీసేసుకోండి. అలాగే ఒక చిన్న కట్టలోని 1/4 కట్ట కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర కన్నా కూడా తక్కువగా కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి కానీ లేదా చేత్తో తుంచి కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 200 ml వరకు పెరుగు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిలే వేసుకోండి. ఒకవేళ ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యే వేసుకోండి. రెండు వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు 1 నిమ్మ చెక్క రసం కూడా వేసేసుకోండి. ఇప్పటికీ ఇవన్నీ కూడా బాగా చేతితోటి కలుపుతూ మటన్కు పట్టించండి. దాదాపు 1-5 నిమిషాల వరకు కలుపుతూనే ఉండండి. అప్పుడు మనకు బాగా ముక్కలు జ్యూసీ జ్యూసీగా అవుతాయి. గరిటెలతో అది కలపకండి, ఇలా చేత్తోనే కలుపుకోండి. మన నాటుకోడి కూర వీడియోలో కూడా అమ్మ కూడా చెప్పింది, విన్నారు కదా, పెద్దవాళ్ళు చెప్పారంటే అది ఒక స్పెషల్ ఉంటేనే చెప్తారు అని అర్థం చేసుకుంటారని అమ్మ చెప్పిందని చెప్తున్నాను. ఇలా అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి 1 గంట సేపు అలా వదిలేసేయండి. 1 గంట తర్వాత చూడండి ఎంత బాగా మటన్ జ్యూసీగా రెడీ అయిందో. ఇప్పుడు ఇంకా కుక్కర్ తీసుకోండి. అందులో మనం కలిపి ఉంచుకున్న మటన్ అంతా కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి 10 నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వండి. ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఇది 10 నిమిషాలు అయిన తర్వాత ఇందులో 150 ml వరకు వాటర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. 6 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచేయండి. మనకు 6 విజిల్స్ వచ్చేసాయి. ఎయిర్ పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీయండి. చూడండి ఇలా అంతా కూడా చక్కగా ఉడికిపోయింది మనకు మటను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ ఉంది కదా, ఇంకా ఈ వాటర్ కూడా దగ్గర అయిపోయే వరకు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా అయిపోయిందిగా. ఇప్పుడు ఇది మనం రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి రైస్ కుక్కర్ గిన్నెలోకి మార్చేస్తున్నాను ఈ మటన్ అంతా కూడా గ్రేవీతో సహా. నేనైతే ఈ బిర్యానీ బాస్మతి రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు రైస్తో అయినా చేసుకోండి. ఇంక ఇప్పుడు మనం 1/4 గంట ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇలా మటన్ పైన వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ రైస్కి 1 టింబావు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించాను చూడండి, 1 గ్లాస్తో 1 గ్లాసు రైస్ తీసుకున్నాను నేను. పైన 1 నిమ్మ చెక్క రసం వేసేసుకోండి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి కొంచెం అటు ఇటు వాటర్ వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు చూసుకోండి. మీకు వాటర్ ఉప్పుగా అనిపించిందంటే మనకు సరిపోయినట్టే. ఇప్పుడు ఈ గిన్నెను రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసామంటే 25 నిమిషాల్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల్లో మనకు బిర్యానీ అయిపోతుంది అనుకున్నప్పుడు మీరు మూత తీసేసి ఇలా పైన మరి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది పైన వేసుకుంటే. ఇలా మూత పెట్టేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి. 5 నిమిషాల్లో మనకు బిర్యానీ రెడీ అయిపోయింది.
మీరు మామూలు కుక్కర్లో అయినా సరే ఇదే పద్ధతిలో చేసుకోండి, కానీ మీ దగ్గర ఉంటే మాత్రం రైస్ కుక్కర్లోనే చేసుకోండి. బిర్యానీలు రైస్ కుక్కర్లో చాలా బాగా వస్తాయి. చూడండి ఎంతో యమ్మీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి చక్కగా పొడి పొడిలాడుతుంది, అలాగే మనకు తినేటప్పుడు పలుగ్గా లేనట్టు ఉంటుంది. రైస్ కుక్కర్లో ఇలా వస్తుందన్నమాట. అంతే ఎంతో టేస్టీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే పెరుగుతో కూడా రైతా చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.